మంచి ఫ్రేమ్ అసలు ఇంత త్వరగా పాసిబుల్ అవుతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ నాన్నగారు మీ ప్లేస్ నేను తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ బట్ నిజంగా వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ బ్యూటిఫుల్ లేడీస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇంత ఒకే ఫ్రేమ్ లో చూడడం. అంటే ఇక్కడ యాక్టర్స్ ని మాత్రం పలకరించారు, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారిని ఇంకా పలకరించారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్గా హాయ్ చెప్పాలి. హలో ప్రొడ్యూసర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా టెన్షన్గా ఉన్నాను. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఎక్సైటెడ్ అండి. బ్యూటిఫుల్ స్మైల్స్ చూస్తే ఐ థింక్ కొంచెం ఆ టెన్షన్ కొంచెం రిలాక్స్ అయింది. వై టెన్షన్? No, no, he is not stressed at all. Oh, no? We are very confident about it. Interview kosam ala cheppanante. Exactly. Build up dramatics. Yeah. Build up, producer build up ivadu. Yeah, yeah. Release mundu konni untayi. Okay, template okay. Dialogue. Naku Naku ee frame chusin tarvata doubt vachindi. Okay, inta mandi unnaru cinema lo adantha okay. At any one point of time andaru oka frame lo maaku cinema lo kanipistara leda ani. Adi meer chudalsindi. రిలీజ్ తర్వాత అయితే చెప్పేవాళ్ళం, రిలీజ్ ముందు చెప్తే అనవసరంగా కదా. రిలీజ్ తర్వాత మాకే తెలిసిపోతుంది కదా, అప్పుడు మీరు అన్నీ తెలుసుకోవాలి. ఎప్పుడు మూవీ ఎవరు చూస్తారు? ఒక సినిమాలో అయితే కనబడతారు, ఒక ఫ్రేమ్ లో అనేది మీరు ఇంకా ఒక సినిమాలో ఉన్నారు కాబట్టి అందరూ గ్యాదర్ అయ్యారు. ఎనీవేస్ ఓకే, సో చాలా యూనో ఐ థింక్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని అనొచ్చు. అవి ఎప్పుడో రేర్గా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని తర్వాత చాలా సినిమాలు కూడా వస్తూ ఉంటాయి జనరల్గా. బట్ నాకు తెలిసి దిస్ ఈజ్ అ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, బట్ ఇంకెవరు అటెంప్ట్ చేయడానికి ధైర్యం చేయలేని ఒక జానర్ అని మాత్రం ఐ కెన్ డెఫినెట్లీ సే అనిపిస్తుంది. సో ఎలా ఫస్ట్ ఐ థింక్ ప్రొడ్యూసర్ నుంచి స్టార్ట్ చేస్తేనే బెటర్. ఏంటండి ప్రశాంత్ వర్మ ఎక్కడ దొరికారు మీకు ఈ సినిమా? ఎలా జరిగింది? ఎక్కడ దొరికాడు? ఈ ఆఫీస్లో, ఈ ప్రెమిసెస్లోనేనా? ఓకే, సో అదే నేను బేసిక్గా ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వచ్చి ఒక ఇలాంటి ఐడియా నాకు వాయిస్ ఓవర్ కోసం అడిగాడు. నేను ఐ వాజ్ నాట్ ద ప్రొడ్యూసర్ బై దెన్. యా, చాలా సార్లు వస్తుంటది ఏమ ఇంటర్వ్యూలో మీరు చెప్తుంటే మీరు నేను ఎవరు ఏం మాట్లాడినా మీరు అంటూ ఓకే నా డైలాగ్ ఫిక్స్, ఆ పబ్లిసిటీ కూడా అయిపోతుంది, నా డైలాగ్ ఫిక్స్. సో చాప వాయిస్ ఓవర్ గురించి అడగడం వచ్చాడు బేసిక్గా. విన్న వెంటనే చాలా కొత్తగా అనిపించింది, ఏంటి ఇలాంటిది ఇలాంటిది నమ్మి ప్రొడ్యూసర్స్ అందరూ చేస్తున్నారా, ఏంటి ప్లాన్ అని అడిగాను. అంటే ఇంకా ప్రొడ్యూసర్ సెట్ అవ్వలేదు, ఏదో ప్లాన్ చేస్తాను, మేనేజ్ చేస్తాను అన్నాడు. ఇలాంటి ఒక ఐడియా, సీ దిస్, ఇది ఒక డిస్నీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దిస్ ఇస్, ఓకే చేస్తే సరిగ్గా చేయాలి. అండ్ ఇలాంటి ఐడియా ఏంటంటే ఇట్స్ మామూలుగా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఐటమ్స్ ఇలాంటి ఏమీ లేని ఒక సినిమా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.